Hi friends, welcome to Havisa Food. ఈ రోజు నేను మీకు వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఈజీగా టేస్టీగా డిఫరెంట్ గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఆల్ లో పెట్టుకోండి. ఇలా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. అలానే నేను పెట్టే రెసిపీస్ కి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ మైదా 1 కప్ కార్న్ ఫ్లోర్ 1/2 కప్ కొత్తిమీర మీడియం సైజ్ ఆలు 2 చిన్న పీసెస్ గా కట్ చేసినవి మీడియం సైజ్ ఆనియన్స్ 2 చిన్న పీసెస్ గా కట్ చేసినవి చిన్నగా కట్ చేసిన బీన్స్ మీడియం సైజ్ క్యారెట్స్ 2 చిన్న పీసెస్ గా కట్ చేసినవి టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా salt అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ స్టఫింగ్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ బీన్స్ క్యారెట్ ఆలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 2 మినిట్స్ వేగనివ్వాలి డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలానే ఇవన్నీ వేగడానికి ఎక్కువగా ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు 2 మినిట్స్ వేగిన తర్వాత పసుపు కారం చాట్ మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత salt సోయా సాస్ టొమాటో సాస్ వేసుకుని 2 మినిట్స్ హై ఫ్లేమ్ లోనే కదుపుకుంటూ వేగనివ్వాలి 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి స్టఫింగ్ ని చల్లారనివ్వాలి నెక్స్ట్ స్ప్రింగ్ రోల్ షీట్స్ తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో మైదా కార్న్ ఫ్లోర్ కొద్దిగా salt వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకుని ఉండల లేకుండా బాగా కలుపుకోవాలి పిండి పల్చగా ఇలా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత 3 టు 4 స్పూన్స్ పిండిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని బ్రష్ ని పిండిలో ముంచుతూ ఇలా చూపిస్తున్న విధంగా వెంట వెంటనే పాన్ కి అప్లై చేయాలి దీన్ని గ్యాప్స్ లేకుండా పూర్తిగా ఫిల్ చేసుకోవాలి అలాని థిక్ లేయర్ లా చేసుకోకూడదు ఇలా అప్లై చేసిన పిండి సన్నటి లేయర్ లా ఫామ్ అవుతుంది ఈ విధంగా మనం అప్లై చేసిన సెకండ్స్ లోనే కార్నర్స్ పాన్ నుండి సెపరేట్ అవడం స్టార్ట్ అవుతాయి లేట్ చేయకుండా ఇలా రెడీ అయిన షీట్ ని ప్లేట్ లోకి తీసుకుని మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్ ని తీసుకుని స్టఫింగ్ ఈ విధంగా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి మనం ముందే పక్కన పెట్టుకున్న పేస్ట్ ని అప్లై చేసి సైడ్స్ ని ఫోల్డ్ చేసుకుని పేస్ట్ ని అప్లై చేసి రోల్ చేయాలి
ఓపెన్ లేకుండా జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రోల్స్ ని తయారు చేసుకుందాం. ఇలా రోల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందే హీట్ అవడానికి రెడీగా పెట్టుకున్న ఆయిల్ లో రోల్స్ వేసుకోవాలి. వీటిని వెంటనే గరిట పెట్టి కదపకుండా మీడియం ఫ్లేమ్ లో 2 మినిట్స్ వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని కదుపుకుంటూ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి బయటికి తీసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారుగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇవి అంతే టేస్టీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం? మీరు ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హవీసా ఫుడ్.